తాజా 30. చంద్రబాబుకు ఇన్నేళ్ల అనుభవం వచ్చింది కానీ జనంలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు సరిగా తెలియదు. ఆ మధ్య ఒకసారి చిత్తూరు జిల్లాలో ఒక మహిళ తనకు ఉద్యోగం ఇవ్వాలని అడుగుతుంటే ఆమెకు సరైన సమాధానం ఇవ్వకుండా పక్కకు పంపించేశారు. అడిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అనునయంగా 4 మాటలు చెబితే చంద్రబాబు సొమ్ము ఏం పోతుంది? ఇటీవల కృష్ణా జిల్లాలో ఒక క్రిస్టియన్ మహిళ చంద్రబాబు వల్ల తనకు కలిగిన మేలును బహిరంగ సభలో వివరించింది. బాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు సైకిళ్లు పంపిణీ చేయడం వల్ల దూరంగా ఉన్న స్కూల్కు వెళ్ళి చదువుకోగలిగామని, అంతేకాకుండా టీడీపీ హయాంలో తమ కుటుంబానికి నర్సు ఉద్యోగం కూడా వచ్చిందని ఆమె ఎంతో సంతోషంగా చెప్తోంది. కానీ చంద్రబాబు మధ్యలో అడ్డం తగిలి ఆ సైకిల్ ఉందా అమ్మేశావా అంటూ అర్థరహితమైన ప్రశ్న వేశారు. ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట ఇచ్చిన సైకిల్ను ఇప్పుడు ఉంచుకుని మాత్రం సాధించేదేముంటుంది? ఆమె మాటలను ఇంకో 4 స్ఫూర్తినిచ్చేలా చెప్పాల్సింది పోయి చంద్రబాబు పనికి మాలిన ప్రశ్న వేశారు. తాజాగా ఆయన నంద్యాలలో చేసిన వ్యాఖ్యలను ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. చంద్రబాబు ప్రజలను బెదిరిస్తున్నారని, తన ప్రభుత్వం వేసిన రోడ్ల మీద నడవద్దని అంటున్నారని ఆ కథనంలో చెప్పుకొచ్చింది. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంచి చేసేవారిని ఎన్నుకోమని చెప్పానని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. దుర్మార్గులకు ఓటు వేయొద్దని మాత్రమే చెప్పానని అన్నారు. ఎన్నికల్లో డబ్బుకు ఆశపడద్దని ఓటర్లకు సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూడా మీడియా గుర్తించాలని చంద్రబాబు కోరారు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.